భారత దేశంలో ఇవాల అభివృద్ధిలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ ఉందనే సంగతి తెలుసు. అవినీతిలో తెలంగాణకు స్థానమే లేదని, అవినీతి రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు స్థానమే లేదనే విషయం కూడా మోడీకి తెలుసు. కానీ తన గుజరాత్ అవినీతిని తప్పించుకోవడం కొరకు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పైన, కేసీఆర్ పైన ఇష్టం వచ్చిన అమాకులు చెవాకులు వెళ్ళి అవినీతిలో కాంగ్రెస్ను మించిపోయింది బీజేపీ. ఇవాళ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు, అనేక స్కామ్లలో పట్టుబడ్డ దొంగలు బీజేపీ నాయకులు. అనేక రాష్ట్రాలలో మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం మొదలు పెడితే, గుజరాత్లో స్వయంగా నీ సొంత రాష్ట్రం గుజరాత్లో నువ్వు స్వయంగా కట్టిన 4 బ్రిడ్జీలే నిదర్శనం నీ అవినీతికి. తెలంగాణ రాష్ట్ర ప్రజల చైతన్యానికి నిదర్శనం బీజేపీకి ఈ రాష్ట్రంలో స్థానం లేకుండా చేయడం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తున్నది? తెలంగాణలో తప్ప. స్వయంగా నీ మంత్రే కదా కేంద్రంలో ప్రకటించాడు ఇంటింటికి నీళ్ళు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని. ఉన్నదా నీ గుజరాత్లో 25 సంవత్సరాలు నువ్వు వరుసగా పరిపాలిస్తున్న గుజరాత్లో ఇప్పటికీ ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తున్నావా? 10 సంవత్సరాలు కూడా నిండలేదు, నిండా 9 సంవత్సరాలు కూడా రాకముందే 1000కి పైగా కొత్తగా గురుకుల పాఠశాలలు, గురుకుల కళాశాలలను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే. లేదా సోయి, లేవా నీకాడ రిపోర్ట్లు? ఇస్తలేవా నీ వేట కుక్కలు సమాచారం? పోలుస్తావా మీ గుజరాత్ను ఒక్క దాంట్లోనైనా తెలంగాణ కంటే ముందుంది? ఉన్నది ఒకే ఒక్క దాంట్లో, అవినీతిలో మాత్రమే నీ గుజరాత్ ముందుంది తెలంగాణ కంటే. నేను పారదర్శకం, నేను పారదర్శకం, నా కుటుంబం లేదు. ఎందుకు లేదు నీ కుటుంబం? ఈ దేశం నుంచి అవినీతి చేసి ప్రజల సొమ్మును బ్యాంకుల ద్వారా తీసుకొని ముంచిపోయిన వాళ్ళందరూ నీ కుటుంబ సభ్యులే. రాఫెల్ నీ కుటుంబ సభ్యులదే. ఎన్పిఎలు పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును నువ్వేదైతే రుణమాఫీ చేసి బయటికి పంపిస్తున్నావో దొంగల్ని దేశం నుంచి, వాళ్ళంతా నీ కుటుంబ సభ్యులే. నీ కుటుంబమే దొంగల కుటుంబం. నువ్వు ఇలా మా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు. మోడీ గారు మీరు చెప్పే అబద్ధాలు తెలంగాణ ప్రజలు కాదు, వరంగల్ ప్రజలు అసలే నమ్మరు. అవాడి తలసరి విద్యుత్ వినియోగం, ఇవాడి తలసరి విద్యుత్ వినియోగం ఈ రాష్ట్రం ముందుకు పోయిందా వెనక్కి పోయిందా చెప్తుంది కదా. భారతదేశం గౌరవం పెరిగిందా ప్రపంచ మార్కెట్లో? నవ్వుకుంటున్నారు. ఒకటే రోజు 11 దేశాలలో నీ అంబాసిడర్లని హైమ్ కమిషన్ పిలిచి వార్నింగ్లు ఇచ్చినారు. 75 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా భారతదేశం తలవంచుకునే పరిస్థితిలో లేకుండే. కేవలం నీ గొప్ప పని వల్ల, నీ పార్టీ నాయకులు చేసిన గొప్ప కార్యాల వల్ల ఒకటే రోజు 11 దేశాలలో పిలిపించి వార్నింగ్లు ఇచ్చి నీతో సారి చెప్పించుకున్నారు. నల్లధనం దొంగలు నువ్వా కాంగ్రెసా ఎవడో తేలాలి. రాహుల్ గాంధీ నువ్వు దోస్తీ కట్టి, రాహుల్ గాంధీ దాచుకున్న నల్లధనంలో నువ్వు సగం కొండగొట్టి ఇద్దరు ఒకటే మాట్లాడుతున్నారా? ఒక దద్దమ్మ రాహుల్ గాంధీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టుకొని ఈ దేశాన్ని మోసం చేస్తుంది నువ్వు. మీరిద్దరు ఒకటి దొంగలు. అవినీతికి రాజు కాంగ్రెస్ అయితే, అవినీతికి రారాజులు మీరు ఇవాళ బీజేపీ నాయకులు.